जय गुरुदत्त वेलकम टू दैव सन्निधि यूट्यूब चैनल इप्पुडु मीरु चूस्तुन्नदि कोलनपाक जैन टेंपल ई जैन टेंपल हैदराबाद नुंचि वरंगल हाईवे लो हैदराबाद नुंचि 8 किलोमीटर दूर में आलेर नुंचि 8 किलोमीटर दूर में लेदा जनगांव नुंचि 20 किलोमीटर दूर में उन्नदि ई आलयं 10वा शताब्दानिकि चेंदिन आलयंगा मनं ऑलरेडी इन्नो सोशल स्टडीस पुस्तकालो ऑलरेडी आलय गुरिंचि चदुवुकोने उन्नाम। इदि जैनुलकु चाला प्रसिद्धि चेंदिन आलयं। इक्कड मनं आलयंलो ముఖ్యంగా ముగ్గురు స్వామివార్లను మనం చూస్తాం। వాళ్ళలో ఒకరు ఋష్మనాథుడు మరియు రెండో వారు నేమనాథుడు మూడో వారు మహావీరులు। ఈ ఋష్మనాథునే ఇక్కడ లోకల్ గా మాణిక స్వామిగా కూడా పిలుస్తూ ఉంటారు। ఈ మాణిక స్వామివార్నే ఆదినాథుడని ఎందుకంటే ఆదినాథుడు అంటే మొదటి తీర్థంకరుడని చెప్పడం జరుగుతుంది। ఇక్కడ వీరితో పాటుగా ఇంకొక 8 మంది తీర్థంకరుల్ని మనం రెండు వైపుల ఆలయంలో చూడడం జరుగుతుంది। అలాగే మహావీరుని యొక్క 130 సెంటీమీటర్ల పెద్ద విగ్రహాన్ని మనం ఒకే రాతితో చేయబడిన చూడడం జరుగుతుంది। అలాగే సిమందార్ స్వామివారిని మాత పద్మావతి వారిని కూడా ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది। ఇది ముఖ్యంగా శ్వేతాంబర జైనులకు చాలా పవిత్రమైన స్థలము। ఈ కొలనపాక ఒకప్పుడు చాలా ప్రసిద్ధి చెంది చాలా పేర్లతో బింబావతిపురం కొట్టియాపాక కొల్లిహాక కొల్లిపాక కొలనపాకగా పిలిచేవారు। అయితే కాలక్రమేణా రోజులు గడిచిన కొద్దీ ఈ ఆలయం ఉన్న ప్రదేశం ఎక్కువ సరస్సులు మరియు గుడిసెలతో ఉండటం వల్ల అంటే మనకు తెలిసిందే కొలను అంటే లేక్ హట్ అంటే గుడిసెలు అంటే ఆ ఊర్లో ఎక్కువగా గుడిసెలు మరియు చిన్న చిన్న సరస్సులు ఉండటం వల్ల ఆ ఊర్ని కొలనపాకగా పిలవడం జరిగింది। ఈ ఆలయాన్ని దర్శించిన వారు పక్కనే ఉన్న కొలనపాక శివాలయాన్ని కూడా దర్శించవచ్చు అలాగే పక్కనే ఉన్న మ్యూజియంను కూడా దర్శించవచ్చు। ఈ సోమేశ్వర ఆలయం అంటే పక్కన ఉన్న శివాలయం చాలా పురాతనమైనదిగా చెప్పబడుతున్నది।